2024 సార్వత్రిక ఎన్నికలకు కోనసీమ జిల్లాలో సజావుగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా తెలిపారు. కోనసీమలో ఎన్నికల కోడ్ సక్రమంగా అమలు జరుగుతుందని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కోనసీమలో ఎన్నికల ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లాతో మా ప్రతినిధి విశ్వనాథ్ ఫేస్ టు ఫేస్. సార్వత్ర ఎన్నికలకు సంబంధించి కోనసీమ జిల్లాలో అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధానంగా కోనసీమ జిల్లాలో అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల రిటర్నింగ్ అధికారి హిమాన్ శుక్లా పర్యవేక్షణలో సర్వాంగ పనులు జరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం కలెక్టర్ శుక్లా మనతో ఉన్నారు. ఏ విధంగా ఎన్నికలకు సంబంధించి నిర్వహణ ఏర్పాట్లు జరుగుతాయి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేపడుతున్నారు? ఎలక్షన్ మేనేజ్మెంట్లో చాలా పార్ట్స్ ఉన్నాయి, కానీ మూడు కీలకమైన పాత్ర. ఒకటి ఫస్ట్ పోలింగ్ స్టేషన్, రెండోది పోలింగ్ స్టాఫ్, మూడోది ఈవీఎం. సో పోలింగ్ స్టాఫ్స్ మన జిల్లాకి వచ్చేసి 1626 అన్నీ రెడీ అయింది. దీనిలో అన్ని ఏఎంఎఫ్ కానీ అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. పోలింగ్ స్టాఫ్కి వచ్చేసరికి కూడా మనం సఫిషియంట్ స్టాఫ్ ఉన్నాయి మా దగ్గర. వాళ్ళకి ట్రైనింగ్ కూడా లాస్ట్ 1 మంత్ నుంచి రెగ్యులర్గా జరుగుతున్నాయి. దీంతోపాటు ఈవీఎంస్, ఈవీఎంస్ కూడా మనం ముందే ఎఫ్ఎల్సి చేసేసాము. దీనికి స్కానింగ్ చేసుకొని ఇప్పుడు డిస్పాచ్ కూడా కాన్స్టిట్యుయెన్సీకి స్టార్ట్ చేయడం జరిగింది. సో 18th నుంచి నామినేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ రకంగా మనం ఎలక్షన్స్కి యాజ్ పర్ షెడ్యూల్ రెడీగా ఉన్నామండి. ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ ఎట్లా అమలు అవుతుంది జిల్లాలో? అనౌన్స్మెంట్ రోజు నుంచి ఎంసీసి అమల్లోకి వచ్చేసింది. మనం ఫస్ట్ డే నుంచి చాలా స్ట్రిక్ట్గానే ఉన్నాము. వాళ్ళకి 72 అవర్స్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. 72 అవర్స్ తర్వాత ఎవరైనా ఉల్లంఘన చేస్తే వాళ్ళ మీద ఇప్పటివరకు చాలా కఠిన చర్యలు కూడా చేయడం జరిగింది. చాలా చోట్ల మనం ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసాము. చాలామంది నేతల మీద కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. నా విజ్ఞప్తి ఓకే అంటే ఎంసీసీ అందరూ పాటించాలి. దీనికి ఎగ్జెంప్షన్ ఎవరికి కూడా లేదు. వీ విల్ బి వెరీ అన్బయస్డ్ అండ్ విల్ బి వెరీ ఫేర్ ఇన్ బుకింగ్ కేసెస్. కోనసీమలోని ప్రధానంగా లంక గ్రామాలు లేదా సీకోస్ట్ తీర ప్రాంత గ్రామాలు అధికంగా ఉంటాయి. ఇటువంటి చోటకి పోలింగ్ నిర్వహణకి ఎటువంటి ప్రైస్ కోరుతుంది కాబట్టి ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? సో ఈసారి మనం ఫస్ట్ యాక్చువల్గా అంటే 19 తర్వాత 14 ఎలక్షన్స్ నుంచి చాలా నేర్చుకున్నాము. సో ఎక్కడ కూడా మన పోలింగ్ స్టేషన్ 2 to 3 కిలోమీటర్ కంటే ఎక్కువ లేదు. సో కొన్ని చోట్ల లంక ప్రాంతంలోనే గతంలోనే పోలింగ్ స్టేషన్ ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత ఈసారి ఇది హోమ్ ఓటింగ్ కన్సెప్ట్ కూడా రావడం జరిగింది. సో ఎవరైనా బెడ్ రిడెన్ ఉంటే, టర్మినల్లీ ఇల్ ఉంటే, వాళ్ళకి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఓటు తీసుకోవడం కూడా మనం ఈసారి చర్యలు తీసుకుంటున్నాము. అంటే ప్రధానంగా సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ ఏరియా, కోనసీమ అంటే సెన్సిటివ్ ఏరియా, అటువంటి పరిస్థితులు ఇక్కడ సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ విలేజెస్ ఉంటాయి. అటువంటి చోట ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు ఏంటి? సో దీనికి ఆల్రెడీ మనం లాస్ట్ 3-4 మంత్స్ నుంచి నేను ఎస్పీ గారు డీటెయిల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము. సో మన జిల్లాలో ఆల్మోస్ట్ నాకు తెలిసి 400+ పోలింగ్ స్టేషన్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ పరిధిలోనే వస్తున్నాయి. సో మన స్టేట్ గవర్నమెంట్ పోలీస్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్కి కూడా రిక్విజిషన్ చేయడం జరిగింది. ఇప్పటివరకు 4 కంపెనీస్ ఆల్రెడీ వచ్చినాయి. నాకు తెలిసి ఇంకా 15 to 20 కంపెనీస్ మన కోనసీమ ప్రాంతానికి ప్రత్యేకమైన డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఈ కంపెనీస్తో మనం ఈ ఫస్ట్ ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎక్కడెక్కడ వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడే డిప్లాయ్ చేయడం జరుగుతుంది. చివరిగా ఓటర్లకు మీరు చెప్పే సూచన? ఇది 5 ఇయర్స్లో ఒకసారి వచ్చిన అవకాశం. మేము మా ప్రభుత్వం ఎలా ఉండాలి, మా భారతదేశం ఎలా ఉండాలి ఎప్పుడెప్పుడు మాట్లాడుతున్నాము, కానీ ఇదే ఒక ప్రతి మనిషికి ఉన్న ఒక హక్. సో నా రిక్వెస్ట్ అంటే అందరూ ఎవరైనా 18+ నుంచి 100 వరకు అందరూ ఈ అవకాశాన్ని సరిగా వినియోగ చేయాలి. ఎందుకంటే మీరు ఎవరిని డిసైడ్ చేస్తారు, వాళ్ళే రేపు భారతదేశంకి అభివృద్ధి మార్గంకి తీసుకోవడం జరుగుతుంది. సో ప్లీజ్ కమ్ అవుట్ అండ్ వోట్ ఫర్ షూర్. ఇది ఏదైతే కోనసీమ ప్రాంతంలో ప్రధానంగా ఎన్నికల నిర్వహణ శాంత భద్రతల సమస్య లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ శుక్లా చెప్తున్నారు. ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారు చైతన్యవంతమై యువత అంతా కూడా తమ అభివృద్ధిని ఎన్నుకునే విధంగా ఓటింగ్లో పాల్గొవాలని కూడా శుక్లా కోరుతున్నారు. విశ్వనాథ్, రాజ్ న్యూస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా.